लक्ष्मी आ ज्योतिष्युडु चेप्पिंदी निजमे मन इंट्लो उंदी मन कोडलु कादु ఏం మాట్లాడుతున్నారండి ఆయన ఏదో తెలిసే తెలియక చెప్తే అదే నిజం అంటారేంటి ఆ జ్యోతిష్యుడు జాతకం చూసి చెప్పాడు నేను మన శివరాం భార్య ఫోటో చూసి చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న చంద్రిక శివరాం భార్య కాదు అదేంటండి అలా అంటారు అయితే చంద్రిక ఎవరు అదే నాకు అర్థం కావటం లేదు కానీ ఆ అమ్మాయి మన శివరాం భార్య మాత్రం కాదు ఎందుకంటే నేను వాడి కోసం వెళ్ళినప్పుడు వాడు అద్దెకున్న ఇంటి వాళ్ళు మొత్తం చెప్పారని చెప్పాను కదా శివరాం అతని భార్య హారిక విడాకులు తీసుకున్నారు శివరాం పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హారిక నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ విడిపోయారు విడాకులు కూడా తీసుకున్నారు ఆ ఇంట్లో శివరాం హారిక తీసుకున్న ఫోటో కూడా నేను చూశాను భార్యాభర్తల్లా నటిస్తున్నారు మీకు నిజం తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు వాణ్ణి ఎందుకు నిలదీయలేదండి నిలదీసి అడిగితే వాడు మళ్ళీ మనకెక్కడ దూరం అవుతాడో అని భయం లక్ష్మి పైగా శివరాం చంద్రిక భార్యాభర్తలని మనమందరం నమ్ముతున్నామని వాడు అనుకుంటున్నాడు కాదు అని తెలిస్తే ఏ సమస్య వస్తుందో తెలియదు వీటన్నిటికంటే మా నాన్న వాళ్ళిద్దరిని భార్యాభర్తలనే అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆ పెద్దాయన ఏమవుతాడు చెప్పు అందుకే మనసులో ఎన్ని అనుమానాలున్నా నోరెత్తలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలండి నిజమేమిటో వాళ్ళంతటా వాళ్ళు చెప్పేదాకా ఏమీ అడక్కపోవటమే మంచిది లక్ష్మి కానీ వాళ్ళంతటి వాళ్ళ నిజం ఎలా చెప్తారండి అలా చెప్పే వాళ్ళే అయితే ఎందుకు నటిస్తారు దానికో మార్గం ఉంది లక్ష్మి ఏంటది చంద్రిక మెడలో తాళి లేదు కాబట్టి శివరాం చేత్తోనే తన మెడలో తాళి కట్టమని చెప్దాం రిజిస్టర్ మ్యారేజ్ అయినా తాళి కట్టడం సాంప్రదాయం కాబట్టి కట్టమందాం అప్పుడు నిజం చెప్తాడు కదా ఒకవేళ వాడు తాళి కడితే ఖచ్చితంగా కట్టడు వాళ్ళిద్దరూ నటిస్తున్న విషయం అర్థమవుతుంది పెళ్లి దాకా వచ్చిందంటే వాళ్ళు నిజం చెప్పి తీరాల్సిందే వేరే దారి లేదు ఇదొక్కటే వాళ్ళ నోటి నుంచి నిజం చెప్పించే మార్గం అర్థమైందండి మీరు చెప్పినట్టే చేస్తాను లక్ష్మి ఏంటండి చెప్పిందంతా గుర్తుంది కదా చంద్రిక దగ్గర బయటపడొద్దు. అలాగేనండి. ఇంకోటి, మనం ఏదైనా దాస్తున్నామని నాగమణికి తెలిసిందో మొత్తం కూపిలాగుతుంది. చంద్రిక శివరాముల భార్యాభర్తలు కాదని తెలిస్తే వెంటనే దీపనిచ్చి పెళ్లి చేయమని కూర్చుంటుంది. అలాగేనండి, ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏంటో, జాగ్రత్త. వెళ్ళొచ్చాను. మరి ప్రసాదం ఏడుంది? తీసుకురాలే? తెచ్చాను, కింద హాల్లో ఉంది. ఏందమ్మా గట్ల డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. నువ్వెందుకమ్మా నా బట్టలు ఉతుకుతున్నావు? అసలు ఇంటి పనులు ఎందుకు చేస్తున్నావు? అదేందమ్మా అట్లా అంటారు? నేనింటి పనులు చేయకూడదా? ఈ కాలంలో ఏ కోడలైనా అత్తగారి చీరలు ఉతుకుతున్నారా? నేను మిమ్మల్ని అత్తలా ఎప్పుడూ చూడలేదమ్మా. అవును, నేను దాని గురించి అడగాలనుకున్నా. అసలు నన్ను చూడగానే అమ్మా అని ఎందుకు పిలవాలనిపించింది? ఎందుకంటే మీరు అత్తగారు లెక్కన లేరు కాబట్టి అమ్మా అని పిలిచిన. ఏమ్మా తప్పైందా? గట్ల పిలవద్దా? పోనీ అత్తమ్మ అని పిలవాలనా? అందులో అయితే అత్తతో పాటు అమ్మ కూడా కలుస్తుంది. ఏమంటారు? ఉత్తమ్మ, నువ్వు నిజమైన కోడల్లాగే ఉండు. అత్తగారిని సాధించి ఏడిపించి అత్తగారి మీద చాడీలు చెప్పి అలా ఉండమ్మా. అదేందమ్మా అట్లా అంటారు? నేనెందుకు అట్లుండాలి? అలా ఉంటేనే రేపు నువ్వు దూరమైనా నాకు బాధ ఉండదు కదమ్మా. నేనెందుకు దూరం అయితా? నేను దూరం కావాలని మీరు కోరుకుంటారా అమ్మా? తాతగారి ఆరోగ్యం కుదుట పడింది కదమ్మా, ఇక మీ దాన్న మీరు వెళ్ళిపోతారు. అప్పుడు నిన్ను వదిలి ఉండటానికి నా మనసు రావాలి కదమ్మా. ఏందమ్మా ఈరోజు ఎట్లనో మాట్లాడుతురు? ఏమైంది? నీతో దాపరికం లేకుండా ఓ విషయం మాట్లాడాలి. అడగండమ్మా. అది అది ఇద్దరూ కలిసి ఇక్కడేంటి కబుర్లు? హా అయినా ఏంటది నా నువ్వు దీంతో నీ కబుర్లేంటి? దాన్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి కానీ నీతో పాటు నిలబడుతూ మాట్లాడటం ఏంటి? కోడలికి కొంచెమైనా నువ్వంటే భయం ఉండద్దు. నేనంటే భయం ఎందుకు దినా? ప్రేమ ఉండాలి, ప్రేమతో నాతోనే ఉండాలి. అనుకున్నాను అనుకున్నాను ఇది నీకేదో బాగా మందు పెట్టింది, అందుకే నీ మనసు నిండా ప్రేమ కారిపోతుంది. నీ కొడుక్కి ఇలాగే మందు పెట్టి వల్ల వేసుకుంది, ఇప్పుడు నిన్ను కూడా బొట్లో వేసుకుంది. అసలు ఇలా లేచిపోయి వచ్చిన వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే పెద్ద తప్పు. అసలు అసలు నీ మొగుడికి ఉద్యోగం ఇప్పించిందే మా ఆయన, ఆ విశ్వాసం నీకుందా? అది ఉండుంటే నా కూతురు దీపని కోడల్ని చేసుకోవాల్సింది. దీపం ఉండాల్సిన చోట ఇదిగో ఈ కొరివిని కోడల్ని చేసుకునేదానివి కాదు. వదినా నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. నువ్వు వెళితే నేను దీంతో మాట్లాడేదేంటి? నేను కూడా వస్తానులే ఉండు. ఏందయ్యా అంతగనం ఆలోచిస్తున్నావు? చంద్రిక గురించేనా? గదేడుందో తెలిసింది కదా, ఇంకేంది? గా సీనికైతే చెప్పినావు కదా, ఎట్లయినా దొరకబడతాళ్లే. రాణే, గా చంద్రిక ముఖంలో ఏనాడైనా భయం కనిపించిందానే? అది ఈ వీరాస్వామినే మోసం చేసిపోయింది. దాని ముంగట ఆ కార్తీగాన్ని బట్టి నరికేసినా అని తెలుసు, నేనైతే దాన్ని ఈడ్చి పెట్టానని తెలుసు. మరి అది ఎట్లుండాలి? భయం భయంగా బతకాలి కదా. మరి అదేంది మంచిగా గుళ్ళెంట గోపురాలేంటా తిరుగుతుంది? ఇంతమంది పురాణాలన్న చేతిలో పెట్టుకొని దానికోసం గీడ నేనింత పరేషాన్ అవుతుంటే గది మాత్రం ఏం బట్టనట్టు సక్కంగా బతికేస్తున్నది. ఏంది ఆ ధైర్యం? అంత పెద్ద సిటీలా నువ్వెళ్ళి పట్టుకోనీకి శాతగాదని నెమ్మదిగా ఉండుంటుంది. ఇప్పుడైతే గా టీవీలో చూసినావు కదా, మనోళ్ళు పోయి పట్టుకుంటారులే. నువ్వేం టెన్షన్ గాకు. అది కాదే, దాని వెనుక ఎవరో ఉన్నారు. టీవీలో చంద్రిక కనిపించగానే దాన్ని చూసినా గానీ పక్కనెవరున్నారో చూడలే. గుడికి అదొక్కతే అయితే రాలే, దాని పక్కన ఎవరో ఉన్నారు. మనోళ్ళు సిటీ మొత్తం ఎతికిర్రు, హాస్టల్సు హోటల్సు అంతా ఎతికిండ్రు, అయినా దొరకలే. కానీ ఇప్పుడైతే గది గుడికొచ్చింది అంటే దీనికి ఎవరో ఫ్యామిలీ అండ దొరికింది. ఇంకా ఫ్యామిలీ నీడలో ఇది మంచిగుంది. వాళ్ళు దీని గుట్టు బయటికి రాకుండా దీన్ని చూస్తున్నారు. వాళ్ళెవరో పట్టాలే. రాయ్ అన్నా, మీరు కూడా హైదరాబాద్ పోండ్రా. గా మణికొండ ఏరియాల గల్లీ గల్లీ ఎత్తుకుండ్రే. గా చంద్రికకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళెవరో మొత్తం తెలుసుకుండ్రే. వీలైతే కా టెంపుల్ కాడ కూడా ఎంక్వైరీ చేయండి. దాన్ని కాపాడుతున్నోళ్ళెవరో తెలవాలి. పోండ్రా. అట్లనే అన్నా. ఇగో చూడయ్యా, నువ్వు ఆ పోరి కోసం ఇంతగానం పరిశన్ అవుతున్నావు. నీ లెవెల్కి ఇదేం మంచిగా లేదు. అది నా నుంచి తప్పించుకోపోలేదే, నన్ను పాగల్గాని చేసి లేచిపోయింది. దాన్ని ఉత్తినే ఈడిచిపెడతానా? దాని మొహంలో ఎక్కడా నాకు భయం కనిపించలే. అంటే ఈ ఈరాస్వామి ఎదురొచ్చి మీద పడి గుంజుకపోతాడని భయం లేకుండా దాన్ని కాపాడుతున్నోళ్ళు ఎవరు? పక్కనే ఎవరో ఆడోళ్ళున్నారు. అంటే ఏదో ఫ్యామిలీ దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళెవరో ఏడుంటారో గాని పెట్టాలి. వాళ్ళ సంగతి చెప్పాలి. నీ కోపం అంతా గా చంద్రిక మీదైతే మధ్యలో ఆలయం చేసిరు. ఏదో పాపం ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుర్రేమో. అదేనే వాళ్ళు చేసిన తప్పు. ఎన్ని దినాలు పిచ్చోన్ లెక్కన సిటీ మొత్తం ఎతికిన ఆగిపించలే. దానికి కారణం ఎవరు? అందుకే దానికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని బట్టి ఈ ఈరాస్వామితో పెట్టుకుంటే ఎట్టుంటుందో తెలిసేటట్టు చేయాలి. ప్రిన్సీ, నీకోసం ఇల్లు మొత్తం ఎదుగుతున్నా. గిడేం చేస్తున్నా? ఆడుకుంటున్నాను. ఆడుకుందు గాని అన్నం తిందురా. నానమ్మ పెడుతుంది. ఏ నేను పెడతా కదా. మిమ్మల్ని టెన్షన్ పెట్టద్దని నాన్న చెప్పారు. నాకేం టెన్షన్ ఉంటుంది తల్లి? ఏ టెన్షన్ లేదు. ఇదో నీకోసం అన్నం తీసుకొచ్చిన, దా రా తిందుగాని. అట్లా చూస్తున్నావు, ఏమైంది? కారం అనిపిస్తుందా? బాగుంది. మరి మా అమ్మ ఎప్పుడు నాకు ఇలా తినిపించలేదు. నీ పని నువ్వే చేసుకోవాలి అనేది. అన్నం కంచంలో పెడితే నేనే తినేదాన్ని. ఓ, మీ అమ్మ అంతా నీ మంచి కోసమే చేసింది అనుకోవాలి. మరి అమ్మ నన్ను వదిలేసిపోయింది కూడా నా మంచి కోసమేనా? ప్రిన్సీ, అసలు అమ్మెందుకు నేను వదిలి వెళ్ళిపోయింది? ఏమైంది? అదంతా స్కూల్లో అయిన గొడవ వల్లే జరిగింది. స్కూల్లో ఏం జరిగింది? నేను ఒక రోజు హోంవర్క్ చేయలేదు, దానికి పనిష్మెంట్ ఇచ్చారు. నేనది మా అమ్మకి చెప్పాను. అప్పుడు ఏమైందంటే ఆపండి. ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా అలా వచ్చారు? ఆ మాత్రం మేనర్స్ తెలియదా? మేనర్స్ గురించి మీరే చెప్పాలి మరి. మీకు చిన్న పిల్లల్ని కొట్టకూడదన్న మేనర్స్ తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే ఇంత పెద్ద స్కూల్ నడుపుతున్నారా? అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పకుండానే మీ సోషల్ మాట్లాడుతున్నారేంటి? ఏంటి చెప్పేది? చూడండి, మా పాపని ఎలా కొట్టారో. హోంవర్క్ చేయలేదని మోకాళ్ళ మీద కూర్చోబెడతారా? స్కూల్ గ్రౌండ్ మొత్తం పరిగెట్టిస్తారా? అది చాలదన్నట్టు గొడ్డును బాదినట్టు బాదుతారా? ఇందుకేనా మీకు ఫీజులు కట్టేది? ఇది స్కూలా లేక జైలా? ప్లీజ్ స్టాప్ ఇట్. ముందు మీరు ఆవేశం తగ్గించుకుని మాట్లాడండి. పిల్లలు మాకు శత్రువులు కాదండి. కాస్త భయపెట్టడం కోసం అలాంటి పనిష్మెంట్ ఇస్తాం. దానికోసం మీరిలా వచ్చి గొడవ పెట్టడం పద్ధతి కాదు. పిల్లలకి ప్రేమతో పాఠాలు చెప్పాలి కానీ భయపెట్టి కాదు. ఏ మాత్రం చేతకాని వాళ్ళు స్కూల్ ఎందుకు నడపాలి? మీ ఇంట్లో ఉండే టెన్షన్లన్నీ పిల్లల మీద చూపించి సాటిస్ఫై బిహేవ్ చేస్తారు. హోల్డ్ యువర్ టంగ్. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడొద్దు. ఇక్కడున్న టీచర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ టీచర్స్. వాళ్ళని పట్టుకుని సాడిస్టులు అంటారా? ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏమన్నారు? గెట్ అవుటా? మా పాపని కొట్టింది చాలక నన్నే గెట్ అవుట్ అంటున్నారా? వెళ్తాను. ఇక్కడ నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను. మీ స్కూల్ మూసేపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి. నీకు ఇచ్చిన టైం అయిపోయిందిరా. ఏ నిర్ణయం తీసుకున్నావు? ఇప్పుడు నీకుగా పూజకు పెండ్లి చేస్తే రోగం దొరుకుతుంది. పెండ్లనేది నా సొంత విషయం. రాయ్, మీరిద్దరుగా పూజ ఇంటికి పోయి నిశ్చయ తాంబూలాలు తీసుకోండి. రే అమ్మా అమ్మా అమ్మా.